గాజా సరిహద్దుల్లోని ఒక అందమైన ప్రాంతంలో జరుగుతున్న మ్యూజిక్ ఫెస్ట్ అది. పాటలు వినేందుకు వచ్చిన సంగీత ప్రియులు, స్నేహితులతో వచ్చిన యువతీయువకులు, జీవిత భాగస్వాముతో వచ్చిన పర్యాటకులు, గెస్టులకు సేవలు అందిస్తున్న హోటల్ కార్మికులు, ప్రపంచాన్ని మర్చిపోయి సంగీతాన్ని ఎంజాయ్ చేస్తున్న టైంలో అనుకోని ఉపద్రవం ఆ ప్రాంతాన్ని చుట్టేసింది. యుద్ధ మేఘాలు ఆ మ్యూజిక్ ఫెస్ట్ను కమ్మేశాయి. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే రాకెట్ల వర్షం కురిసింది. భయంతో ముందుకు పరిగెత్తే కొద్దీ శవాల గుట్టలు కనిపిస్తున్నాయే తప్ప ప్రాణాన్ని కాపాడుకోవాలనే నమ్మకం మాత్రం ఎవ్వరికీ కలవడం లేదు. నెత్తురోడిన ఆ రోడ్డును చూసి ప్రతి ఒక్కరూ వెన్నుల్లో వణుకు పుట్టింది. రాకెట్ల దాడిలో ఒకే చోట 260 మంది చనిపోయారు. ఇది కేవలం మ్యూజిక్ ఫెస్ట్ దగ్గర సీన్ మాత్రమే. ఇక ఇజ్రాయెల్ మొత్తం దాదాపు ఇదే సీన్ కనిపిస్తోంది. ఇల్లు, ఆస్తులు, స్నేహితులు, బంధువులు కాదు, జస్ట్ బతికుంటే చాలు అని చాలా మంది ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారు. మనుషుల, రాక్షసుల అన్న స్థాయిలో మిలిటెంట్లు అమాయకులపై దాడులు చేయిస్తున్నారు. మిలిటెంట్ల దాడిలో తన అల్లుణ్ణి కోల్పోయిన ఒక వ్యక్తి హాస్పిటల్ ముందు ఏడుస్తూ కూర్చున్న దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేశాయి. తన కుటుంబాన్ని వదిలేయండి, కావాలంటే నేను మీతో వచ్చేస్తాను అని మిలిటెంట్లతో ఒక వ్యక్తి పెట్టుకున్న అభ్యర్థన ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తోంది. ఇక మ్యూజిక్ ఫెస్ట్కు వచ్చిన ఒక అమ్మాయి మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. నన్ను చంపొద్దు, కాపాడండి అంటూ ఆ యువతి అర్చిన అరుపులు ప్రతి ఒక్కరి నెత్తురు మరిగేలా చేస్తోంది. చిన్న పెద్ద తేడా, ముసలి ముతక అవసరం లేదు. కంటికి కనిపిస్తే కాటికి పంపించేస్తున్నారు. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ పాలిస్తానాల సరిహద్దుల్లో పరిస్థితి. ఇజ్రాయెల్లో ఇప్పటి వరకు 900 మంది చనిపోయారు. 2,243 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాలస్తీనాలో 680 మంది చనిపోయారు. 3,700 మంది తీవ్రంగా గాయపడ్డారు. యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉంది. మృతుల సంఖ్య నిమిషానికి పెరుగుతూ ఉంది. 100 కొద్ది రాకెట్లు, 1,000 కొద్ది సైనికులు, వీళ్ళిద్దరి మధ్య యుద్ధంలో ప్రాణాలు కోల్పోయేది మాత్రం బోర్డర్ ఏరియాలో ఉన్న అమాయక ప్రజలు. ఈ మృత్యుఘోషను ఆపేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.